విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులందరికీ ఆహారం పంపిణీ జరగాలన్న సీఎం ఆదేశాల మేరకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. తెల్లవారుజాము నుంచే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు ఆహారం పంపిణీ చేశారు. పాలు, బిస్కెట్లు, మంచినీటితో పాటు మధ్యాహ్నం భోజనం అందించే ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, బడేటి చంటి పర్యవేక్షించారు. ముంపునకు గురైన విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలు నాలుగో రోజుకు చేరాయి. ఏదైతే ఈ నాలుగో రోజు పెద్ద ఎత్తున ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఈ రోజు నుంచి కూడా పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఈ మేర ఉదయమే మంత్రులు అలాగే నేతలతో కూడా టెలికాన్ఫరెన్స్ అధికారులను కూడా సమన్వయం చేసుకుని చేయాల్సిన బాధ్యతలు వారికి విధించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మంత్రులు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏదైతే ఇవాళ నుంచి హెల్త్ క్యాంపులు ఎక్కువగా పెట్టమంటాం కానీ లేకపోతే బోట్లు ఇప్పుడు వెళ్ళలేను, బోట్లు అవసరం లేదు కాబట్టి ట్రాక్టర్ల ద్వారా కూడా ఈ సహాయక చర్యలు ముమ్మరం చేయమని చేశారు, ఆ దిశగా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి, ఎంత ఫుడ్ అది గ్యాదర్ చేశారు, ఏంటి సార్? గత నాలుగు రోజులుగా మరి వచ్చినటువంటి ఫ్లడ్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విజయవాడలోనే ఉంటూ కలెక్టరేట్లో ఉంటూ అటు పబ్లిక్కి వెళ్ళి వాళ్ళని కలిసి నిన్న దాదాపు 4 గంటల సేపు జేసీబీలో మరి మొత్తం కూడా ప్రొక్లైన్ మీద తిరగడం, అట్లాగే ఇక్కడ ఉండి అధికారులందరూ కూడా పర్యవేక్షణ చేయించడం, అలాగే లోకేష్ గారు కూడా రిలీఫ్ ఏదైతే కంట్రోల్ రూమ్ ఉందో కంట్రోల్ రూమ్ నుంచి అందరిని కూడా మానిటర్ చేస్తూ ఇవాళ టీమ్స్ కూడా వేయటం జరిగింది. దాదాపు 3 రోజులుగా టీమ్స్ అన్ని కూడా వర్క్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ని ప్రతి 3 డివిజన్లకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది, అట్లాగే ప్రతి డివిజన్కు కూడా ఒక సీనియర్ అధికారిని పెట్టడం జరిగింది, అట్లాగే కింద సచివాలయాల వారీగా అక్కడ కూడా పర్యవేక్షించే విధంగా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇవాళ మరి ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క డివిజన్ని ఒక్కొక్కరు బాధ్యతలుగా తీసుకోవడం జరిగింది. మినిస్టర్స్ ఒక్కొక్కరు 3 డివిజన్ బాధ్యత తీసుకుని ఫుడ్ కానీ వాటర్ కానీ వాళ్ళకి మిల్క్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే వెళ్ళలేనటువంటి విషయం, దానికోసమే బోట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ దాదాపు 24 టీమ్స్ వచ్చినాయి. 24 టీమ్స్ కూడా రిలీఫ్ క్యాంప్లో వాళ్ళు పాల్గొంటున్నారు. అలాగే ఫిషర్మెన్ బోట్స్ కూడా దాదాపు 150 బోట్స్ వచ్చి వాళ్ళు కూడా అటు సింగ్ నగర్ కానీ జక్కంపూడిలో కానీ అట్లాగే ఎక్కడైతే వన్ టౌన్లో కానీ భవానీపురం కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇవి కాకుండా ట్రాక్టర్స్ మీద కూడా అందిస్తున్నాం. ఎక్కడైతే బోట్లు ట్రాక్టర్లు వెళ్ళలేనటువంటి ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఫుడ్ తీసుకెళ్లి హెలిడ్రాప్స్ కూడా చేయడం జరుగుతుంది, ఫుడ్ డ్రాపింగ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా డ్రోన్స్ కూడా ఇవాళ ఫస్ట్ టైం ఇలాంటి విపత్తుల్లో డ్రోన్స్ ద్వారా కూడా ఫుడ్ అందించే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపించడం కూడా జరుగుతుంది. ఇది నిజంగా చాలా దురదృష్టం, అయినా కూడా దీన్ని వెంటనే మనం ఫేస్ చేయాలి. గత పాలకుల నిర్లక్ష్యం ఖచ్చితంగా బుడమేరుకి అనుకున్న దానికంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చింది, కానీ ఆ వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోయినట్టయితే అది ఇబ్బంది వచ్చేది కాదు, 30,000 క్యూసెక్ల వాటర్ రావడం. అట్లాగే కృష్ణాకు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా 11,50,000 దగ్గర ఇది రికార్డ్ ఎప్పుడు కూడా లేదు, ప్రకాశం బ్యారేజ్కి ఇంత రావడం అనేది. ఇవన్నీ కూడా ఒక్కసారి పైనుంచి రెయిన్ కూడా 27 సెంటీమీటర్ ఇవన్నీ కూడా చుట్టుముట్టిని, అయినా కూడా దీన్ని ఫేస్ చేయగలిగినటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సినటువంటి ఫ్యూచర్కి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేయటం ఇవాళ ఆయన చేసిన తప్పిదం. ఇవాళ బుడమేరుకి అన్ని బ్రీచెస్ పడడానికి కారణం వాళ్ళు మెయింటెనెన్స్ లేకపోవడం, 5 సంవత్సరాలు వదిలేయటం, అలాగే ఎంక్లోజ్మెంట్స్ దాన్ని క్లియర్ చేయకపోవడం, ఇవన్నీ ఇవాళ వచ్చి విజయవాడ మీద చుట్టుముట్టి, ఇంకా పైగా ఆయన వచ్చి బుడమేరు గేట్లు ఎత్తేశారు కాబట్టి మనకి ఇది మానవ తప్పిదం అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఇది చాలా సిగ్గుచేటు. ఇవాళ ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు కూడా వస్తే చేయండి, సహాయం చేసే కార్యక్రమాలు చేయాలి తప్ప, ప్రజలకు ఒక భరోసా ధైర్యం ఇచ్చే కార్యక్రమాలు చేయాలి తప్ప ఇవాళ రాజకీయాలకు వాడుకునే రకాలుగా ఉండకూడదని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మేమందరం కూడా ఇవాళ నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు సీఎం గారు ఇక్కడే ఉండడం, అందరు కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. వెంకటరావు గారు, మీరు చెప్పండి సార్, మీకు ఏ డివిజన్ బాధ్యత అప్పు చెప్పారు? మీ ఏరియా కాడకుండా అంబాపురం కానీ ఇప్పుడు రాత్రి కూడా కేసరపల్లి ఇటు నడుమానూరు ఈ ప్రాంతాలు కూడా మీ నియోజకవర్గ పరిధిలో సమస్యనే తలెత్తుంది, అక్కడ సహాయక చర్యలు అది ఎలా చేస్తారు, ఎంతమంది సిబ్బందిని అక్కడ డిప్యూట్ చేశారు? నా నియోజకవర్గంలో పొలాలు బాగా దెబ్బతిని పరిస్థితి అండి, గనవర రిజర్వ్లో కానీ మేజర్గా ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యి పబ్లిక్ ఇబ్బందులు పడే పరిస్థితి తక్కువే. జక్కుల నెక్కంలో అలాగే ముస్తాబాద్లో రెస్క్యూ చేసి 4 మందిని బయట తీసుకురావడం జరిగింది. మేజర్ ఇష్యూ విజయవాడ రూరల్ మండలం నా నియోజకవర్గంలో అంబాపురంలో ప్రాబ్లం, అసలు ఫ్లడ్ స్టార్ట్ అయింది కానీ ఇష్యూ స్టార్ట్ అయింది కానీ అక్కడే రెస్క్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు పొద్దున్న 9 గంటలకి మా సర్పంచ్ కాల్ చేస్తే అక్కడికి వెళ్ళిన పరిస్థితి 2:30 వరకు జేసీబీలతోనూ ట్రాక్టర్లతోనూ తీసుకొచ్చామండి.
తర్వాత నుంచి మొన్న ఫుడ్ కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి, 70% పీపుల్ 75% పీపుల్కి ఫుడ్ రీచ్ అయిన పరిస్థితి అయితే ఫుడ్ ఇన్ఛార్జ్కి నన్ను పెట్టారు నిన్న మొన్న నైట్ నుంచి. ఎట్టి పరిస్థితుల్లో నిన్న మీడియా నుంచి మాకు భోజనం అందలేదని వినపడదని చెప్పాను. అలాగే నిన్న ఉదయం 7,05,000 మందికి బ్రేక్ఫాస్ట్ కానీ సాయంత్రం డిన్నర్ అయితే 11,23,000 మందికి పంపించాం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ప్లాన్ చేసిన 14-15 లక్షల ఫుడ్ ప్యాకెట్లు కాకుండా చాలామంది దాతలు స్వచ్ఛందంగా పంపించిన పరిస్థితి. రాత్రి కొన్ని బళ్ళు అన్లోడ్ కూడా చేయలేని పరిస్థితి, రాత్రి 12 కూడా వచ్చినాయండి. సో నిన్న ఫుడ్ సమస్యను పూర్తిగా అధిగమించాం, ప్రతి ఒక్కరికి వెళ్ళింది. ఇవాళ నుంచి డోర్ టు డోర్ ఇమ్మన్నారు ముఖ్యమంత్రి గారు, అలా సెంట్రల్ ఇవ్వడం అలాంటి కార్యక్రమం కాకుండా. నిన్న కొంచెం వాటర్ ఇబ్బంది వచ్చినమాట, వాస్తవం 15 లక్షల బాటిల్, ఇవాళ 30 లక్షల బాటిల్, ఇవాళ 4,50,000 మందికి బ్రేక్ఫాస్ట్ బాటిల్ 10 లక్షల వాటర్ బాటిల్ పంపించాం. మధ్యాహ్నం లంచ్ 10 లక్షల వాటర్ బాటిల్, రాత్రి డిన్నర్ కూడా 10 లక్షల వాటర్ పంపిస్తాం. ముఖ్యమంత్రి గారి కన్నా బాగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాగా పనిచేసే ముఖ్యమంత్రి ఎవరో 28 రాష్ట్రాలు ఎవరైనా చెప్తారు, అది వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన నిజం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బస్సులో ఉండి కలెక్టరేట్లోనే సీఎంఓ నడుపుతూ లోకేష్ బాబు రోజంతా సమీక్షలతో మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు, శాసనసభ్యులు 34 మంది ఇన్ఛార్జిగా వేసి ఈ విపత్తు నుంచి ప్రజలను బయటపడేలా వాళ్ళకి టైంకి ఆహారము, ఫుడ్డు, మెడిసిన్ అలాగే వాటరు, మిల్క్, బిస్కెట్స్ ఇలాంటి అందుబాటులో పెట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించింది. ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయడం అయితే బాగుంటుంది తప్ప ముఖ్యమంత్రి గారిని విమర్శత్వం శోచనీయం. చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేటర్ కాదు, క్రైసిస్ మేనేజ్మెంట్ చేయలేడంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే నమ్మే పరిస్థితి లేదు. ఏదైతే ప్రజలకు అందాల్సిన ఆహారం, మంచినీరు, కొవ్వొత్తులు ఇటువంటి వాటిలన్నింటి మీద దృష్టి పెట్టాం. సాయంత్రం నుంచి బట్టలు, దుప్పట్లు కూడా పంపిణీ చేయబోతున్నాం. సారు సహాయ కార్యక్రమాల మీద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇవాళ వెహికల్స్ పాడైపోయినాయి, ఇళ్లు పాడైపోయినాయి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, షాపులు కూడా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాయి. వీళ్ళందరికీ కోసం సార్ ఒకటే చెప్పారు, ఇవాళ ఈవినింగ్ నుంచి ఎన్యూమరేషన్ చేద్దాం, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడదాం, బ్యాంకులతో మాట్లాడదాం. అంతకుముందు వైజాగ్లో కూడా హుద్దు తుఫాన్ సమయంలో అదే విధంగా చేశాం, 15 రోజుల్లో అందరికీ ఇన్సూరెన్స్ వచ్చేదాకంగా తోడ్పాటు చేశాం. కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి ఎన్ని వెహికల్స్ అయితే అయినాయో వాటికి కూడా టీంలు వేశారు. వాటిని కూడా వెహికల్లే కాదు, ఇళ్లే కాదు, ఇవాళ ఎక్కడ ఫైర్ ఇంజిన్స్ ఉన్నా కూడా విజయవాడకు తెప్పి మనం అడుగుతున్నారు. ఎందుకంటే మంచి నీటితో ఇల్లు, నీళ్లతో శుభ్రం చేయటం, ఇల్లు శుభ్రం చేయడం కూడా మా ముందున్న ముఖ్య కర్తవ్యం. కాబట్టి వ్యాపార వర్గాలు లైన్లోకి రావాలి, కార్మికులు లైన్లోకి రావాలి, వాళ్ళకు ఇబ్బంది పడ్డ ఇల్లు ఇబ్బందిగా నుంచి తొలగించాలి. అంతేకాకుండా మొత్తం వాహనాలు ఏదైతే ఉన్నాయో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. ముందు రిలీఫ్ ఆపరేషన్స్ వాళ్ళతో కొనసాగితే ఒక క్రమంలోకి వెళ్ళిపోయినాక వాటి మీద అన్నింటి మీద చర్యలు తీసుకోబోతుంది. ఇది 4వ రోజు రాష్ట్రంలో అలాగే విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలకు సంబంధించి ప్రజాప్రతినిధుల స్పందన. కెమెరా పర్సన్ శేషబాబుతో వీసన్ కృష్ణ, ఈటీవీ న్యూస్ విజయవాడ, ఓటర్ స్టూడియో.